నూజివీడు మండలం పల్లరమూడి గ్రామంలో శనివారం మండల వైసీపీ అధ్యక్షులు పొలిమెట్ల శివకుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన బస్సు షెల్టర్, వినియోగంలో ఉన్న బస్సు షెల్టర్తో పాటు డివైడర్ను కూడా టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమెళ్ల కృష్ణంరాజు, మండల పార్టీ అధ్యక్షులు పొలిమెట్ల శివకుమార్, గ్రామ ఎంపీటీసీ చిల్లకూరి భాష, వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రి పార్థసారథి మా వెనుక ఉన్నాడంటూ టీడీపీ నాయకులు గ్రామంలో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ వారికి అధికారం వచ్చింది, వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వాళ్ళ టైం బాగుండి నూజివీడు ఎమ్మెల్యేగా పార్థసారథి గారు గెలవటం, ఆయనకి మినిస్టర్ రావటం, ఇంకా వీళ్ళకి పట్టపగ్గాలు లేకుండా అయిపోయినాయి. అదే అంటే మళ్ళీ మినిస్టర్ ఉన్నాడు, మీరేం పిలుస్తారు అంటున్నారు. ఇది నిన్న ఎంత దౌర్జన్యంగా చేశారంటే, ఎవడొస్తాడు రెండు ఎకరాలు చంపేస్తామని చెప్పి జేసీబీ తీసుకొచ్చి పట్టపగలు బుషాలరు, మొత్తం కొత్త బుషాలరు, డివైడరు, మొత్తం అన్నీ దౌర్జన్యంగా పడదొచ్చారు. కోర్టులను కూడా లెక్క చేయకుండా ఏం బీగుతారు వీళ్ళు. మాయమ్మలు మంత్రి గారు ఉన్నారు, మరి మంత్రి గారికి మరి ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, మీరు అధికారం వచ్చింది మీకు, ఓకే మంత్రి పదవి వచ్చింది, మంచిది, దీన్ని ఈ పదవిని ఉపయోగించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం దీని ఎఫెక్ట్ అంతా మీకు పడద్ది. దీనికి ప్రతిచర్య ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు, ఏ పార్టీకి, మాకైనా అవ్వచ్చు మీకైనా అవ్వచ్చు, ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు విరవీగితే దాని ప్రతిచర్య అనుభవించే రోజు ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు ఇష్టం వచ్చింది వాళ్ళ అధికారంలో ఉన్నాం ఏదో కేసులు పెట్టి భయభ్రాంతులు చేద్దాం లాన్ చేద్దాం, మేము దేనికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల పక్షాన్ని పోరాడదాకా మేము ఎప్పుడు సిద్ధం. వెనకాడిగా వేసేది అయితే లేదు. మీరు కేసులు పెట్టి లాన్ వేసినా, భౌతిక దాడులు చేసినా దేనికి భయపడే ప్రసక్తి అయితే లేదు. ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన్ని మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున మేము సిద్ధంగానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కేసులకిను ఇంకో దానికి దాడులకి భయపడే వ్యక్తి అయితే కాదు. అటువంటి నాయకుడి సమక్షంలో, అటువంటి నాయకుడి నాయకత్వంలో మేము ప్రయాణం చేయటానికి మేము ఎప్పుడు భయపడే ప్రసక్తి అయితే లేదు. ప్రజల పక్షాన్ని మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. దీన్ని ఏదైనా మీరు దగ్గర పెట్టుకుని మనకు అధికారం ఉంది కదని చెప్పి కళ్ళు నెత్తికెక్కితే కాలమే సమాధానం చెప్పు దన్నిటికి. టీడీపీ వారు అరాచకంగా అతి దారుణంగా మరి రౌడీజాన్ని మరి ఇక్కడ గ్రామంలో ప్రతిష్ఠించారు. గ్రామానికి మంచి చేయండి, ప్రజలకు మంచి చేయండి, అంతేగాని ఇటువంటి దారుణమైన చర్యలకి దిగజారటం అన్నది చాలా ఉడ్డూరంగా ఉంది. చూస్తానికి కూడా చాలా అరాచక పాలనలాగా మరి మొదట్లోనే మరి దిగజారిపోయి రాజకీయంగా రౌడీయిజం చేసుకున్నటువంటి కార్యక్రమాలను మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.